అటవీ ప్రాంతంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్ పర్యవేక్షణ ప్రత్యేక అధికారి నీరజన సందర్శించారు. అటవీ ప్రాంతంలో వ్యాక్సినేషన్ ఏ విధంగా జరుగుతుందనే కోణంలో పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ వైద్యులు సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. 45 ఏళ్ల వయసు నిండిన వారికి ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందని ప్రత్యేక అధికారిని నీరజ తెలియజేశారు. ఎలా జరుగుతుంది ఇక్కడ ట్రైబల్ ఏరియాలో అనేది చూడటం కోసం వచ్చా నేను, మానిటర్ చేయడానికి. అంతా కూడాను ప్రమాణాల ప్రకారం జరుగుతూ ఉంది వ్యాక్సినేషను. అబోవ్ 45 ఇయర్స్ వాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా ఆ కోవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఎమర్జెన్సీ డ్రగ్స్ కిట్స్ అన్నీ ఉన్నాయి. వ్యాక్సిన్ కూడా సరైన టెంపరేచర్లో ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తూ వేయవలసిన పద్ధతిలో వాళ్ళందరూ కూడా ఏఎన్ఎంలు జాగ్రత్తగా చేస్తున్నారు. ఇక్కడ చాలా వరకు డాక్టర్ గారు వీళ్ళంతా కూడాను ఈ ఏరియాలో కోవిడ్ వ్యాప్తి కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఒక 1 వీక్ లోపల వీళ్ళు అబోవ్ 45 ఇయర్స్ వాళ్ళందరినీ కూడా కవర్ చేస్తారు. ఆ రకంగా యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకొని ముందుకు వెళ్తున్నారు.